రాయలసీమలో చిరుతల సంచారం భయాందోళన కలిగిస్తోంది. తిరుమలలో లక్షిత అనే బాలికను చిరుతపులి లాక్కుని చంపేసిన ఘటనతో శ్రీవారి భక్తులు వణికిపోతున్నారు. ఓవైపు తిరుమలలో చిరుతలు వణికిస్తుంటే శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా రెండు చిరుతలు ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశమైంది. మడకసిర మండలం మొలవాయి ప్రాంతంలో బుధవారం ఓ చిరుత మృతి చెందింది. ఈ ఘటన మరవకముందే గురువారం మరో చిరుత మృతి చెందింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుతల మరణాలపై కారణాలు విశ్లేషిస్తున్నారు. బుధవారం మృతి చెందిన చిరుత వయసు 7.5 నుండి 2 ఏళ్ల వయస్సు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దాని నోటి నుంచి నురగ రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటిపై గాయాలు కూడా లేకపోవడంతో ఎవరైనా విషప్రయోగం చేశారా లేక అనారోగ్యం తో చనిపోయిందా అన్నది తేలాల్సి ఉంది. చిరుతల మృతిపై ఆరా తీస్తున్నామని కారణాలపై విశ్లేషిస్తున్నట్లు పెనుగొండ రేంజ్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులు వెల్లడించారు. చిరుతల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయి నివేదిక వచ్చిన తర్వాతే వాటి మరణానికి గల కారణాలు తెలుస్తాయన్నారు.